Welcome to A to Z Mikos YouTube channel. Nenu mee Padini. Ivalti video lo broken wheat ante godhuma palukulato nenu oka sweet tayaru chesanu. Adi ela tayaru cheyalo nenu meeku chupistanu. అంటే స్వీట్ ఎందుకు చేయాలనుకున్నానంటే మాకు సడన్ గా రిలేటివ్స్ వచ్చారు ఏదో ఒకటి వెరైటీ చేయాలనుకున్నాను అందుకే ఇది బ్రోకెన్ వీట్ తీసుకున్నాను ఒక కప్పు బ్రోకెన్ వీట్ తీసుకొని అది వాటిని బాగా దోరగా వేయించాలి అంటే ఎక్కువగా లేకుండా మనము గ్యాస్ లో సిమ్ లో పెట్టి లై దోరగా వేయించుకోవాలి విధంగా కొన్ని రైజిన్స్ బాదం అలాగే క్యాషూస్ కూడా కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలి బ్రోకెన్ వీట్ కి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువగానే తీసుకోవచ్చు కొన్ని వాటర్ పోసి వాటిని గ్యాస్ మీద పెట్టి బాగా కరిగించాలి Pata anti ante, ఒక పాత్ర తీసుకొని రెండు కప్పుల పాలు అంటే ఒక కప్పు బ్రోకెన్ వీటికి రెండు కప్పుల పాలు తీసుకోవాలి అవి కొద్దిగా చిక్కగా ఉండే పాలు అయితే చాలా టేస్టీగా వస్తుంది బాగా వేడేయి బాగా బురుగు రావాలి అదే విధంగా చుట్టు మీగడ ఉంటుంది కదండి వాటిని కూడా వేస్తూ ఉండాలి తర్వాత ఏం చేయాలంటే మనం బ్రోకెన్ వీట్ ఉంటుంది కదండి వాటిని వేయాలి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇవి బాగా ఉడికేంత వరకు కలపాలి ఇది ఉడకడం కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే మనం పాలల్లో ఉడికిస్తాం కాబట్టి కొద్దిగా నిదానంగా అవుతుంది చూసారు కదండి చిక్కటి పాలు అవడం వల్ల మనకు మీగడ వస్తుంది అలాగే బాగా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి బాగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ముందుగా కరిగించాం కదండి ఆ బెల్లము పోయాలి అంటే కొద్దిగా అర స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు ఎంత నెయ్యి వేసుకుంటే మీకు అంత టేస్టీగా ఉంటుంది ఏం చేయాలంటే మనం వేయించినాం కదండి కొన్ని రైజిన్స్ క్యాషూస్ బాదము అన్నీ వేసుకోవాలి వేసిన తర్వాత 5 నిమిషాలు వేడి చేయాలి అంతే అండి పాయసం రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత టేస్టీగా ఉందో చూడడానికి నోరూరుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతే అండి ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను అంతవరకు బాయ్ బాయ్